ఇక బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది బల్దియాలు. ఇక బల్దియానే జిహెచ్ఎంసీనే ప్రధానంగా దృష్టిని సారించింది కాంగ్రెస్ పార్టీ. ఇక అక్కడ బీఆర్ఎస్ నేతలను తమ వైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు గాంధీ భవన్లో భారీగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్లో కీలక భూమికను పోషించినటువంటి వారంతా కూడా ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరారు. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరికలపై తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితిని కాల్ చేసే పనిలో పడ్డారు. ఇక ప్రధానంగా హైదరాబాద్ నగరంపైనే ప్రధానమైనటువంటి దృష్టిని సారించారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి మాజీ కాంగ్రెస్ నాయకులను మళ్ళీ ఆ సొంత కూటికి రప్పించుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఇక హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో. ఇక అనేక మంది గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి కార్పొరేషన్ మాజీ మేయర్ అయినటువంటి బొంతు రామ్మోహన్, ఆయన భార్య బొంతు శ్రీదేవి కండువా కప్పుకున్నారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ఈయన కూడా గతంలో ఇబ్రాహీంపట్నం మాజీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అదేవిధంగా గత ఎన్నికల్లో నాగార్జున సాగర్ టికెట్ కోసం ఆయన విశేషమైనటువంటి కృషి చేశారు. ఆయన ఇక ప్రముఖ హీరో అయినటువంటి టాలీవుడ్ హీరో అయినటువంటి అల్లు అర్జున్ మామ, సొంత మామ కావడంతో ఆయనకు ప్రాముఖ్యతను చూడొచ్చు. ఇక ఆయన 2 నియోజకవర్గాల్లో కూడా ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు రాజకీయ పరంగా. ప్రొఫెసర్ భానుతు రమణ నాయకు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు రేవంత్ రెడ్డి సమక్షంలో. ఆయన మర్యాద పూర్వకంగా కలుసుకున్నప్పటికీ ఈరోజు ఆయన చేరడం జరిగింది. ఇక ఉత్కంఠతను రేపుతా ఉంది కాంగ్రెస్ పూర్తిగా బీఆర్ఎస్ నేతలను, కీలకమైనటువంటి నేతలను చేర్చుకొని హెచ్ఎండిఎలు తమ పాగాను వేయాలి. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతాపాన్ని చూపెట్టాలనేది కాంగ్రెస్ వ్యూహంగా ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి కేసీఆర్ కు పంపించారు. రాజీనామా చేయడానికి గల కారణాలను కూడా వివరించారు. ఉమ్మడి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కూడా వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తమకు సరి అయిన ప్రాధాన్యత దక్కడం లేదని పేర్కొనడం జరిగింది. పార్టీ ప్రభుత్వ పరంగా తనకు అవకాశాలను కల్పించినందున కేసీఆర్కు కృతజ్ఞతలు కూడా చెప్పారు. రాజీనామా పత్రాన్ని పంపిన కొద్దిసేపటికే ఆమె భర్తతో కలిసి కండువా కప్పుకోవడం జరిగింది. దీంతో బల్దియాలు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా గెలుపొందలేదు కాంగ్రెస్ పార్టీ. ఇక ఇక్కడ బీఆర్ఎస్ బలమైన శక్తిగా కనిపిస్తూ ఉంది హైదరాబాద్ నగరంలో. దీంతో ఇక కీలకమైనటువంటి నేతలను తమ వైపు తిప్పుకొని బీఆర్ఎస్ నేతలపై ప్రధానమైనటువంటి దృష్టిని సారించి కాంగ్రెస్లో చేర్చుకోవడానికి వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతూ ఉన్నారు. రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును సునాయాసం చేయాలనే దూరదృష్టితో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి వారిని తమ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఉన్నారు. అందుకు ఇక కాంగ్రెస్ కీలక నేతలు, హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి కీలక నేతలు ఇప్పటికే దృష్టిని సారించి బల్దియాల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లను, ప్రధానమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలను, ప్రజాదరణ కలిగినటువంటి వారందరినీ తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు కాంగ్రెస్ పార్టీ.